ఒక్కమాట చెప్పాలంటే అసలు నీచం ఇంత చిల్లర నీచపు పద్ధతి వీళ్ళు ఈ ఉదరవాళ్ళు ఏదైతే నేర్పిండ్రో తప్పకుండా వీట్లలోనే వాళ్ళు చిక్కుకొని మాడి మచైపోతారు గుర్తుపెట్టుకో ఇది నాకు నాకు నా మీద చేసిన కానీ ఇది ఇవన్నీ గుండెల్లో పెట్టుకొని వీళ్ళు ఏమేం చేసినా అంత విశ్లేషించుకొని రేపు ఇట్లాంటి వాటిలోనే పోతారు గుర్తుపెట్టుకో కుట్రదాడు కుట్రలని నాశమైపోతారు గుర్తుపెట్టు కుట్రదాడు ఎప్పుడు కూడా కుట్రలనే నాశమైపోతాడు మంచి జరగదు అంటే గిన్ని కుట్రలు చేయదు నేను మొదలే చెప్పిన దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు ఎవరినైనా క్యాండిడేట్ పెట్టు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఎవరినైనా పెట్టు మీరే ఉండండి స్వయంగా మాముంటాడా అలు ఉంటాడా అని అడిగిన నేను రా కొట్లాడదామని చెప్పిన దీనులకు కొట్లాడదామని చెప్పిన రాలే రాకపోగా వట్టి పోరణి పెట్టింది వచ్చేస్తా నేను అడుగుతున్నా రెండు గుంటల మనిషి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రెండు గుంటల మనిషి 400 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఎట్లా ఖర్చు పెట్టిండు 100 కోట్ల రూపాయలు దావతలు ఎట్లా ఇచ్చిండు ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది ప్రజలు ఆలోచించుకోవాలి ఎన్ని ఉత్తరాలు పుట్టించిన నాకు ఒక ఉత్తరం ఇక ఇప్పుడు కొత్తది పెట్టింది మళ్ళా ఈటల రాజేంద్ర గారు వివేక్ గారు కలిసి మళ్ళీ ఏమో చేస్తున్నాడా ఒకటి మాత్రం బాగా నేను తెలంగాణ సమాజం గుర్తు చేయదలుచుకున్నాం ఈటల రాజేంద్ర అంటాడు ఎప్పుడు పార్టీలు మారేటోడు కాదు వాళ్ళు ఎల్లగొడితే నన్ను అక్కడ చేసుకున్న పార్టీ బీజేపీ పార్టీ నేను పోలే ఇవాళ మేము కమిట్మెంట్ కలిగిన సోల్జర్లాగా ఉంటున్నాం సచినా బతికినా ఒక ఒక పార్టీలో ఉంటే ఒక సిద్ధాంతం మీద ఉంటే అట్లా ఉండే బాబతలం మేము మేము గడియొక గుణంతో లేకపోతే రోజుకొక ఆలోచనతో ఉండేవాళ్ళం కాదు మేము 18 సంవత్సరాలు అక్కడ పనిచేసినాం మేము 18 సంవత్సరాలు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దిగమినట్టు పనిచేసినాం ఎందుకంటే పార్టీ సోల్జర్లాగా పనిచేయాలి కాబట్టి ఎల్ల కొడితే బయటకు వచ్చినాం మేము వెళ్ళి పోలే వాళ్ళు అంటున్నారు ఈటల రాజేంద్ర గారికి వెన్ను పోటు పడిచిండు ఈటల రాజేంద్ర గారు మోసం చేసిండు అని చెప్పి మోసం చేసింది కేసీఆర్ వెన్నుపోట పొడిచింది కేసీఆర్ బయటికి ఎల్లగొట్టింది కేసీఆర్ మేం కాదు మేము అంత కమిట్మెంట్తో ఉండేవాళ్ళం ఇవాళ మా క్యారెక్టర్ మా కమిట్మెంట్ మా పనితనం ఇలా యావత్ తెలంగాణ సమాజం అంతా కళ్ళ ముందు కదలాడుతున్నది మేము చిన్నపిల్లలం కాదు నా చరిత్ర తెరిచిన పుస్తకంలాగా 18.5 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ సమాజం ముందు ఉన్నది దేశం ముందు ఉన్నది కాబట్టి మమ్మల్ని ఈ కుట్రలతోటి కుతంత్రాలతోటి దొంగ ఉత్తరాలతోటి లోపల గుసగుసలు పెట్టించి లోపల కూడా ఇట్లాంటి అన్నీ కూడా సృష్టించి ఇట్లాంటి చేస్తే ఏం కాదు సూర్యుని మీద ఉమ్మేస్తే మీద ఎట్లా పడుతుందో మా మీద ఇట్లాంటి కుట్రలు చేస్తే వాళ్లే ఆ కుట్రలలో మాడి మసైపోతారు వాళ్లే ఆ కుట్రల్లో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటారు తప్ప మాకు వచ్చేది ఏమి లేదు మేము తెలంగాణ సమాజానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడూ తప్పు చేయని బిడ్డ ఈటల రాబోయే కాలంలో కూడా తప్పు చేయకుండా ఉండే బిడ్డ ఈటల గతంలో ఏ పదవి వచ్చినా వన్న తెచ్చిన బిడ్డ ఈటల రాబోయే కాలంలో కూడా ఏ పదవి వచ్చినా దానికి వన్న తెచ్చే బిడ్డ ఈటల గతంలో 104 లెక్కున్న బిడ్డ ఈటల రాబోయే కాలంలో కూడా అట్లే 104 లెక్క ఉండే బిడ్డ ఈటల నేను ఈ అధికారం కానీ ఈ హోదా కానీ ఇవన్నీ కూడా ప్రజలిచ్చినవి తప్ప మా అమ్మిచ్చిన మా నాన్నిచ్చిన కాదని చెప్పేటువంటి భావన ఉంటుంది రాబోయే కాలంలో వస్తుంది ఇవి కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు డబ్బులు పెడితే దొరికే వస్తువు కాదు దావతులు ఇస్తే వచ్చే వస్తువు కాదు వారసత్వంగా వచ్చింది అంతకంటే కూడా కాదు ఇది నా తెలంగాణ ఉద్యమంలో నా హుజరాబాద్ ఆనాటి కమలాపూర్ ప్రజలు ఈనాటి హుజరాబాద్ ప్రజలు భిక్ష పెడితే నాకు ఈ పదవి వచ్చింది తెలంగాణ సమాజం అంతా కూడా నన్ను గుర్తించింది ఇవాళ నేను మాట్లాడితే పులికించింది ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు నాలాంటి వాడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేటప్పుడు మాట్లాడిన మాటలకు పులకించిపోయింది తెలంగాణ సమాజం అందుకనే నా జీవితం ధన్యమైపోయింది ఒకసారి ధన్యమైంది బిల్లు పాస్ అయినప్పుడు ఇవాళ మరోసారి అంటే నిజంగా ఏమైద్దో అని చెప్పి ఉత్కంఠగా చూసేటువంటి ఈ ప్రజలకి మొత్తం యావత్ ప్రజానీకానికి నా హుజరాబాద్ ప్రజలు చైతన్యాన్ని వ్యూహాన్ని నేర్పుని కమిట్మెంట్ని మానవ సంబంధాల్ని తిరగరాసినటువంటి మహనీయులు నా హుజరాబాద్ ప్రజలు ఈ మొత్తం విజయాన్ని నా హుజరాబాద్ ప్రజానీకానికి అంకితం చేస్తున్నా ఇవాళ వీళ్ళ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేంది తప్పకుండా ఉన్నంతలో నా శక్తి మేరకి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తా ప్రశాంతతని కాపాడుతా మానవ సంబంధాన్ని కాపాడుతా ప్రజలు ఐక్యంగా ఉండే దాంట్లో కాపాడుతా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకుపోయే దాంట్లో నేను ముందుంటా అని చెప్పి మీ బిడ్డగా నన్ను రెండు మనసుతో ఆశీర్వదించినందుకు మీ అందరూ కూడా మరొకసారి నమస్కరిస్తున్నాను
ఇవాళ వచ్చిన ప్రజాభిప్రాయం ఒక హుజరాబాద్ ప్రజల అభిప్రాయం కాదు, ఇది యావత్ తెలంగాణ ప్రజల అభిప్రాయం. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు మేధావులు కావచ్చు, వాళ్ళు ఏ వర్గాలను కావచ్చు, ఏ రాష్ట్రం ఉన్నా కావచ్చు, వాళ్ళందరి అభిప్రాయం ఇది. ఏదో ఇప్పుడేదో హుజరాబాద్లో కేవలం రాజేంద్రని చూసి ఓటేసింది కాదు, ఇది ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రజాభిప్రాయానికి దర్పం పట్టేదే ఎన్నిక. ఈ రిజల్ట్ వంద శాతం మా అమిత్ షా గారు తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక పాదయాత్ర పూర్తయింది, మరో పాదయాత్ర కూడా ప్రకటించి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక కార్యాచరణ రూపొందిస్తే నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు అన్నట్టుగా ఇక్కడికి వచ్చి దళిత బంధు ఇప్పించిన వాళ్ళు, పెన్షన్లు ఇప్పించిన వాళ్ళు, బిల్లులు ఇప్పించిన వాళ్ళు, అభివృద్ధికి రాత్రి రోడ్లు వేసిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు చేయలేదు. కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీయపోయినాడు అని చెప్పిన 100% ఇక్కడ వచ్చి మా ప్రజల మధ్య చిచ్చు పెట్టి పచ్చడి సంసారాన్ని కూల్చే ప్రయత్నం చేసి ఇవాళ మా ప్రజలు భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ నాయకుని కానీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మీటింగ్లు పెడతాం, వాళ్ళ భర్తం పడతాం.